రాహుల్ గాంధీ చేపడుతున్న జోడో యాత్రకు కొనసాగింపుగా తెలంగాణలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి జనవరి 26 నుండి హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రను చేపడుతున్నారని కోలన్ హనుమంత్ రెడ్డి ఎంఆర్జీ ప్రతినిధికి తెలిపారు. ఈ యాత్ర భద్రాచలం నుండి ఆదిలాబాద్ వరకు అభియాన్ యాత్రను చేపడుతున్నారని తెలిపారు. ఈ యాత్రను విజయవంతం చేయడానికి ప్రతి గ్రామం ప్రతి గడప నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కదలి రావాలని కోరారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నాయని ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ పార్టీ విజయానికి చేయూతనివ్వాలని కోరారు. జనవరి 26th నుండి రేవంత్ రెడ్డి గారు తలపెట్టినటువంటి భారత్ జోడో రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా రాహుల్ గాంధీ గారు ఎంతో సాహసోపేతమైనటువంటి చరిత్రలో కని విని ఎరగనటువంటి రీతిలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కూడా చేపట్టినటువంటి పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కొనసాగింపుగా భారతదేశం మొత్తం కూడా అన్ని రాష్ట్రాల్లో చేపట్టబోతున్నటువంటి పాదయాత్రల సందర్భంగా తెలంగాణలో భద్రాచలం నుండి ఆదిలాబాద్ వరకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేపట్టబోతున్నటువంటి హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు ఫ్రంట్ లైన్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఎవరికి వారు చాలా పెద్ద ఎత్తున ప్రిపేర్ చేసుకుంటున్నటువంటి సందర్భంలో పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కూడా ప్రతి గ్రామాన ప్రతి గడపన తెలియజేయాలని ఈరోజు దేశంలో భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కానీ ప్రజల మధ్యలో విభేదాలు సృష్టిస్తూ డివైడ్ చేసే ప్రయత్నం చేస్తూ వారి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు కూడా వారి ఇద్దరి మీద వారి యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి సందర్భంలో తప్పకుండా ప్రజలందరూ యూనిటీగా ఉండాలి. అన్ని కులాలు అన్ని మతాలు అన్ని భాషలు మాట్లాడే ప్రజలందరూ కూడా మేము మొదట భారతీయులం అనే ఒక నినాదంతో ముందుకు పోవాలని చెప్పి రాహుల్ గాంధీ గారు తీసుకుపోతున్నటువంటి ఒక నినాదాన్ని కొనసాగిస్తూ తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ని కూడా ఆ యొక్క పాదయాత్రను కూడా దిగ్విజయం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కోరుతూ మేము కూడా ఆ విధంగా మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటామని తెలియజేస్తాం. జై కాంగ్రెస్.